ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ అప్పులు చేస్తుంది. చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి అప్పులు చేసేందుకు ఇండెంట్ పెట్టింది. వచ్చే మంగళవారం నాడు రిజర్వ్ బ్యాంక్ నుంచి 4,237 కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు సిద్ధమవుతోంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు కలిపితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 67,000 కోట్ల రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు పెరిగాయి. ఇంత పెద్ద సంఖ్యలో 6 నెలల్లో నెలకి సుమారుగా 11,000 కోట్ల రూపాయల చొప్పున అప్పులు చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. మంగళవారం అప్పులు తీసుకురావడం తప్ప మరొక దారి లేదా అన్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి అప్పులు చేయడాన్ని జగన్ హయాంలో చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. మంగళవారం వస్తే అప్పులు వారమా అన్నట్టుగా ఎగతాళి చేశారు. ఆయన పాలనా తీరుని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ గద్దెనెక్కిన తర్వాత చంద్రబాబు కూడా జగన్ బాటలోనే పయనిస్తున్నారు. జగన్ చేసిన రీతిలోనే మంగళవారం వస్తే చాలు అప్పులే అన్నట్టుగా మారిపోయారు. ఇప్పటికే 67,000 కోట్ల రూపాయల అప్పు అంటే రాష్ట్రంలో ఏమవుతుంది ఇంత మొత్తం అప్పు? రాష్ట్రంలో ప్రజలందరికీ ఈ కాలంలో కొత్తగా ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలైన అన్ని పథకాలకి రెట్టింపు ప్రయోజనం ప్రజలకు చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి ఉన్నారు. అందులో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు, ఇలా రకరకాల నిరుద్యోగ భృతితో కలుపుకుంటే వివిధ రకాల పథకాలని చంద్రబాబు ప్రవేశపెడతానని హామీ ఇచ్చున్నారు. సూపర్ సిక్స్ అని చెప్పున్నారు. కానీ హామీలేమీ అమలు కాలేదు. అప్పులు మాత్రం పెరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు పెరిగినా అవన్నీ ఏదో రూపంలో ప్రజలకి ప్రయోజనం కలిగించేవారు, ప్రజలకు ఆ పథకాల ద్వారా లబ్ధి జరిగేది అన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు పాలనా కాలంలో అప్పులు మాత్రం జగన్ తరహాలోనే పెరుగుతున్నాయి, పథకాలు మాత్రం జగన్ స్థాయిలో కనిపించట్లేదు. మరి ఏమవుతున్నాయి ఈ నిధులన్నీ అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ కాలంలో అమరావతి పేరుతో మరొక 30,000 కోట్ల రూపాయల అప్పులకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. మరి చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికీ తాను ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పూనుకుంటుంది, ఏ రీతిలో సిద్ధపడుతుందన్న చూడాలి. వచ్చే మంగళవారం తీసుకోబోతున్నటువంటి అప్పుల వివరాలు ఇక్కడ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ పెట్టినటువంటి ఇండెంట్ 10 ఏళ్ల నాడు తీర్చేదాని కోసం అని చెప్పి 1,237 కోట్లు, అదేవిధంగా 14 ఏళ్లకు తీర్చడం కోసం అని చెప్పి 1,500 కోట్లు, 15 ఏళ్ళు తీర్చేందుకంటూ మరొక 1,500 కోట్లు, మొత్తం 4,237 కోట్ల రూపాయల అప్పుని ఈ ప్రభుత్వం చేసేందుకు సిద్ధపడింది. ఇంత పెద్ద మొత్తం అప్పు మంగళవారం వస్తే అప్పు తీసేందుకు తగ్గట్టుగా, అప్పు తెచ్చేందుకు తగ్గట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో మరి ప్రజలకు సంబంధించిన పథకాలేంటి? ఆఖరికి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సకాలంలో చెల్లించలేకపోతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోతున్నాయన్న విమర్శలు విపక్షం వైపు నుంచి ఉన్నాయి. ఇలా రకరకాల సమస్యలు ఉన్నటువంటి తరుణంలో అప్పులు తెస్తున్నటువంటి మొత్తం అంతా ఏమవుతుంది? ప్రజలు ఎందుకని పథకాలుగా అమలు కాకపోతున్నాయి? ప్రజలు ఆశించినంతగా ఎందుకని లబ్ధి జరగట్లేదు? ప్రజలు ఇప్పుడు ఏదో తమకు ఒరుగుతుందని చెప్పి పోస్ట్ ఆఫీసుల చుట్టూ ఖాతాలు తెరిచేందుకు క్యూ కొడుతున్నటువంటి తరుణంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం తానిచ్చిన హామీల అమల్లో జాప్యం చేస్తూ అప్పుల విషయంలో మాత్రం వేగంగా అడుగులేస్తున్నటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.